రాజుపల్లి మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్ నగరికల్లు మండలం చాగల్ గ్రామ వాస్తవ్యులు కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అత్యాధునిక మిషనరీ అనగా న్యూఢిల్లీ నుండి తీసుకువచ్చిన ఏసీ మిషన్లు 24 గంటలు కూలింగ్ అందిస్తున్నారు. అలానే సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంచుతున్నారు మరియు రైతులకు లోన్ సౌకర్యం కల్పిస్తున్నారు. యాజమాన్య వారు 4 అశోక్ లేలాండ్ వాహనాలతో బాడుగు లేకుండా ఫ్రీగా మిర్చి బస్తాలు ఏసీ దగ్గరకు తీసుకువస్తున్నారు. కావున జిల్లాలో రైతు సోదరులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం వారు మీడియాకు తెలిపారు. ఉన్నప్పుడు కాస్త ఈ రెడ్డి గురించి కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏంటంటే మనం మొత్తం ఈ పాత మిషన్లో మొత్తం చేంజ్ చేసాం. ఈ న్యూఢిల్లీ నుంచి తీసుకొచ్చాం మొత్తం. చాంబర్ ఏలో 6 యూనిట్స్, చాంబర్ బిలో 6 యూనిట్స్ ఉంటాయి. మొత్తం టోటల్గా న్యూఢిల్లీ నుంచి తీసుకొచ్చి మొత్తం ఫిక్స్ చేసేసాం. ఇవేమో కొత్త మిషన్లు, ఇవేమో వచ్చేసి పాత మిషన్లు. మొత్తం పాత మిషన్లు మొత్తం పక్కన పడేసాము. మొత్తం 52 లక్షలు అయ్యాయండి. శుభ్రంగా టోటల్గా చేంజ్ చేసాం. ఏసీ మెయింటెనెన్స్ వచ్చేసి 5 నుంచి 6 దాకా మెయింటైన్ చేస్తున్నాం. రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మనం సీసీ కెమెరాలు పెట్టడం కానీ, పెయింట్స్ కానీ, లోపల యూనిట్స్ కానీ టోటల్గా మార్చి పాడేసాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. న్యూ మిషనరీగా ఇవన్నీ న్యూ మిషనరీ. మొత్తం 6 న్యూ మిషనరీ. చాంబర్ ఏలో, చాంబర్ బిలో 2 టోటల్గా 12 మిషనరీ మొత్తం కొత్త. ఇవి వచ్చేసి పాత వచ్చేసి పక్కన పెట్టేశాం. ఇవన్నీ కొత్త మిషన్లు అండి. మనకి 24 గంటలు మనకి సీసీ కెమెరా 24/7 సీసీ కెమెరాలో పర్యవేక్షణ దొరుకుతూ ఉంది. రైతులు ఎన్ని డిగ్రీలు వచ్చినాయి ఏంటి, మనకి నైట్ కూడా ఒక సీసీ కెమెరాలోని మోనిటర్ చేస్తే ఒక వ్యక్తి దొరికా నైట్ షిఫ్ట్లో ఒకటి, డే షిఫ్ట్లో ఒకటి. మనకి ఈ 4 ఎకరాలు ఏం జరుగుతుంది, ఏంటి డిగ్రీలు ఎక్కడ ఎవరినాయి, ఎన్ని డిగ్రీలు ఎన్ని ఏంటి అని ప్రతి ఒక్కటి సీసీ కెమెరాలో మనం మోనిటర్ చేసి పెట్టాం. 24 గంటలు మనకి సీసీ కెమెరా, సీసీ కెమెరా సెక్యూరిటీ ఫుల్గా ఉంది. అంటే ఏ చాంబర్లో మనకి ఏసీ ఆన్ అవ్వకపోయినా కానీ మనకి అంటనే అర్థమైంది. కొంచెం దూరం తీసుకుంటున్నాను.